सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनदर ब्रांड न्यू वीडियो। फ्रेंड्स, मैं यह वीडियो चूसते मन के इंडिया ऑफिशियल मोटो नीचे मोटो टैब G62 यह टैब लॉन्च जरिए। सो ई रोज वीडियो दीचना स्पेसीफिकेशन बटी दीन रिव्यू गुरी माटडुतुन्नाम एंदुकंटे अक्कड मन को रियलमी नीचे रियलमी पैड उन्नाय अंड फ्यूचर लो इंका चाला टैब्स राबोतुन्नाय अन्नमाट अभी मन को 15,000 सेगमेंट लो मरि ई टैब्स अनेवि तीसुकोवडम मंचिदा कादा अनेदि ई रोज वीडियो मनं डीटेल गा तेलुसुकुंदाम। अंड टैब चूसते मुख्य रेंडु वेरियंट्स अयिते लॉन्च चेशारु, ओकटि लाइट वेरियंट इंकोटि मन को वाईफाई वेरियंट अन्नमाट। सो ई रोज वीडियो कंप्लीट गा दीन डीटेल्स दीन रिव्यू गुरिंचि माटाडुतुन्नाम। फ्रेंड्स, कोंचेम फीवर गा उंदि अंदुकोसमे इक्कड सेलन बाटिल अयिते इच्चारन्नमाट, अदे मैटर। फ्रेंड्स, దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్, మనకు సెకండ్ ఛానల్ నౌసర్ టారిబీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది। అందులో కొత్త కొత్త రిమోట్ కంట్రోల్ కార్స్ ని తెప్పించి వాటికి అన్బాక్సింగ్, రివ్యూస్, టెస్టింగ్ అయితే చేస్తుంటాను। వీడియోస్ అయితే చాలా హైలైట్ గా ఉన్నాయి, డిఫరెంట్ గా లింక్ పైన క్లిక్ చేసి ఆ యొక్క ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి। అండ్ ఈ యొక్క వీడియోకి ఒక 200 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి। అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి। ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం। ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే ఇది మనకు రెండు వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు। ఒకటి వచ్చేసి వైఫై మోడల్ ఏదైతే ఉందో 4GB RAM 64GB తో 15,399 రూపాయస్ కి అయితే లాంచ్ చేశారు। అదే కాన్ఫిగరేషన్ తో మీకు 4G లైట్ వేరియంట్ ఏదైతే ఉందో 17,399 రూపాయస్ కి లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట। సో ఇంచుమించు 2,000 రూపాయలు మీకు డిఫరెన్స్ అయితే ఉంది। దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ ఏదైతే ఉందో ఈ నెల ఆగస్టు 22 నుంచి అయితే మనకు ఫ్లిప్కార్ట్ లో ఆరంభం అయితే కానుంది। మరి ఇక ఫ్లాట్లెట్ అప్పుడు కొనాలా లేదనేది ముందుగానే తెలుసుకోవడం అయితే చాలా మంచిది। ఎనీహౌ, ముందుగా మనం దీనికి డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం। దీంట్లో డిస్ప్లే చూసినట్లయితే మీకు 10.6 ఇంచ్ వచ్చిన 2K LCD డిస్ప్లే అయితే ఇచ్చారు। ఇది వచ్చేసి మనకు TUV ఐ ప్రొటెక్షన్ తో వచ్చిన డిస్ప్లే అన్నమాట। అంటే ఎక్కువగా డిస్ప్లే పెద్దగా ఉండడం ద్వారా ఐస్ కి కూడా ఎఫెక్ట్ కాకుండా వీళ్ళు TUV ఐ ప్రొటెక్షన్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు। సో ఎక్కువగా మనం చూసినా సరే మన యొక్క కంటికి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఇక్కడ డిస్ప్లే అయితే బాగా పనికొస్తుంది అన్నమాట, ఈ యొక్క సర్టిఫికేషన్ ఇచ్చారు కాబట్టి। సో డెఫినెట్లీ డిస్ప్లే అయితే చాలా బాగా ఉంటుంది, డిస్ప్లేషన్ లో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఈ యొక్క ప్రైస్ రేంజ్ కి చెప్తున్నా। అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా విషయానికి వస్తే దీంట్లో మీకు బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మీకు సింగిల్ కెమెరా అయితే ఉంటుంది। మీకు బ్యాక్ సైడ్ 8 MP వచ్చిన ఈ యొక్క సింగిల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 5 MP అయితే ఉంటుంది। మీరు బ్యాక్ కెమెరా కావచ్చు, ఫ్రంట్ సైడ్ కెమెరా కావచ్చు, అప్ టు 1080p 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు। కెమెరా అయితే పర్లేదు, ఈ యొక్క 15,000 సెగ్మెంట్ కి ఈ యొక్క టాబ్లెట్ అయితే తీసుకోవచ్చు, పెద్దగా మ్యాటర్ అయితే ఏమీ చేయదు। కాకపోతే ఇది కెమెరా లవర్స్ కాదు, మేజర్గా పెద్ద డిస్ప్లే కావాలి, కొంచెం వైడ్గా ఎక్కువగా మూవీ చూసే వాళ్ళకు ఈ యొక్క టాబ్లెట్ అయితే బాగా సెట్ అవుతుంది। అండ్ నెక్స్ట్ మనం దీనికి ప్రాసెసర్ విషయానికి వస్తే దీనిలో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్ అయితే ఇచ్చారు। ఇదే ప్రాసెసర్ ఒకవేళ మొబైల్లో యూజ్ చేస్తే మనకు వివో T1X కావచ్చు, అండ్ ఫ్యూచర్లో రాబోయే IQ6 లైట్ కావచ్చు, 11-12 వేలకి వస్తుంది, ఇది 16 వేలు అయితే పెట్టారు, ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి। అవేవర్ ప్రాసెసర్ అయితే బాగానే ఉంటుంది, కాకపోతే ఇంత ప్రైస్కి యొక్క ప్రాసెసర్ అనేది కొంచెం తక్కువ అనే చెప్పాలన్నమాట। వీళ్ళు అట్లీస్ట్ స్నాప్డ్రాగన్ 700 సిరీస్ ఇచ్చిన చాలా బెటర్గా అయితే అయి ఉండేది, ఎందుకంటే ఇది 5G టాబ్లెట్ కాదు కాబట్టి, 4G టాబ్లెటే కాబట్టి స్నాప్డ్రాగన్ 700 సిరీస్లో ఇచ్చిన కొంచెం బెటర్మెంట్ అయితే అయ్యి ఉండేది। అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ర్యామ్ రమ్ విషయానికి వస్తే దీన్ని మీకు 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ ఒక మోడల్, అలాగే మీకు 4GB 130GB వేరియంట్స్ మనొక మోడల్ అయితే తీసుకొచ్చారు। అండ్ ఫైనల్లీ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే దీన్ని మీకు 7700 mAh బ్యాటరీ, అలాగే మీకు 20W వాచింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది। మీకు ఈజీగా 2 డే వరకు దీని యొక్క బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది, ఇంచుమించు 8000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే పెద్ద డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఎక్కువ పవర్ కన్సంప్షన్ అయితే చేస్తుంది। అటువంటి సిచ్యువేషన్లో బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఇచ్చారు కాబట్టి బ్యాటరీ పరంగా కూడా ఇక టాబ్లెట్ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు। కాకపోతే ఇక్కడ ఒక చిక్ అయితే ఉంది, 20W మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు, ఇంచుమించు నాకు తెలిసినంత వరకు ఇది 4 గంటలు లేకపోతే 4 గంటలు ఎక్కువ 5 గంటల వరకు మ్యాక్సిమం ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది। ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరు అయితే గుర్తుపెట్టుకోండి, చాలామంది లాస్ట్ వరకు చూడరు, అందుకోసమే ఇలాంటి పాయింట్స్ ఉంటాయని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడమని చెప్తాము। మరి చాలామంది అందులో ఎవరు ఫాలో అవుతారో ఎవరు లేదో కూడా నాకైతే తెలియదు। సో ఈ యొక్క ట్యాబ్లెట్ మాత్రం మీకు ఇంచుమించు 4 గంటల నుంచి 5 గంటల వరకు ఖచ్చితంగా ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది, ఇది ఒక మేజర్ ఇష్యూ అనే చెప్పాలి, అట్లీస్ట్ 33W వచ్చిన చాలా బెటర్గా అయితే అయ్యి ఉండేది, ఇది ఒక నెగిటివ్ ఇష్యూ కింద నేనైతే నోట్ చేశాను। అండ్ అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది అన్నమాట। అండ్ ఇంకోటి ఏమంటే దీంట్లో మీకు కంప్లీట్గా క్వాడ్ స్పీకర్స్ అయితే ఇచ్చారు, మీకు ఈ యొక్క ట్యాబ్లెట్ నలుమూలల నుంచి యొక్క స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆడియో లవర్స్కి అయితే ఇక టాబ్లెట్ అయితే చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది, అటువంటి వల్ల మాత్రం డెఫినెట్లీ మోటో ట్యాబ్ అయితే తీసుకోవచ్చు।
అండ్ ఫైనల్లీ ఇంకో క్వశ్చన్, రియల్మీ ప్యాడ్ తీసుకోవాలా లేకపోతే మోటో ట్యాబ్ తీసుకోవాలా అని. నేను చెప్పినట్టయితే మీరు రియల్మీ ప్యాడ్ అయితే దీనికంటే తీసుకోవడం చాలా బెటర్. దీనికంటే బెటర్ డిస్ప్లే ఉంటుంది, బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, బెటర్ బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది అన్నమాట. నాకు చెప్తే మోటో ట్యాబ్ అనేది మీరు సెకండ్ ప్రయారిటీ కిందకి పెట్టుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ కిందకి మాత్రం డెఫినెట్లీ రియల్మీ ప్యాడ్ అయితే తీసుకోండి. అది మీకు 13-14 వేలకే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఎనీహౌ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇతను ఫ్రెండ్స్ ఈ యొక్క మోటో నుంచి మోటో ట్యాబ్ G62 ఈ యొక్క ట్యాబ్లెట్ గురించి, లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్.